सीतारामुल कल्याणम चूदाम रारा सिनेमा तो टालीवुड दर्शकुडिगा का परिचयम अय्याडु वैवीएस चौधरी सीतारामराजु लाहिर 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 सीतय्य वंटि ब्लाक बस्टर हिट्स इच्ची टालीवुड स्टार दर्शकुललो ओकटिगा निलिचारु तेलुगु सिनेमा चरित्रलो बिग्गेस्ट हिट्गा निलिचिन चित्रं देवदास అదే టైటిల్తో యూత్ స్టార్ రామ్ను వెన్నుతెరకు పరిచయం చేస్తూ దేవదాస్ అనే ప్రేమకథను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా అత్యధిక రోజులు ఆడడమే కాకుండా 2006 టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక ఈ సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ వెన్నుతిరిగి చూసుకోలేదు. హీరోయిన్ ఇలియానకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అంతా బాగానే ఉంది, ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ సినిమా తర్వాత వైవిఎస్ చౌదరి లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. నరసింహం బాలయ్యతో ఒక్క మగాడు సినిమా తీశారు. టైటిల్లోనే పౌరుషం చూపించిన వైవిఎస్ సినిమాను మరో సీతయ్య కంటే హిట్ ఇస్తారని అంతా భావించారు. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన వైవిఎస్ ఒక్కమ్మగారితో బాలయ్యకు సూపర్ హిట్ ఇస్తారని అభిమానులు కూడా భావించారు. ఈ సినిమా రిలీజ్ కాగానే కథ అడ్డం తిరిగింది. ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అంతేకాదు చౌదరి కెరీర్పై పెద్ద దెబ్బ పడింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా రాలేదు. అంతేకాదు రవితేజ, మంచు, విష్ణు, సాయిధరం తేజ్తో చేసిన సినిమాలు కూడా వర్ష ఫ్లాపుల్లో కావడంతో ఇక చౌదరి కోలుకోలేదు. ఇక ఒక్క మగారితో బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చిన చౌదరి 13 ఏళ్ల తర్వాత ఆ చిత్రంపై స్పందించాడు. ఎన్టీఆర్ మీద పెట్టిన ఓ స్పేస్లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్భంలో ఒక్క మగాడు గురించి ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా విషయంలో తాను చేసిన తప్పేంటో ఆయన వివరించాడు. ఒక్క మగాడికి ముందు బాలయ్య చేసిన సినిమాల్లో ఉన్న విపరీతమైన వైలెన్స్, డబుల్ మీనింగ్ మాటలు, నేను నరికానంటే ఏ ముక్క ఎక్కడ పడుతుందో వెతుక్కోవడానికి వారం పడుతుంది లాంటి డైలాగుల వల్ల ఆయన యూత్కు దూరం అయిపోతారని, సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన కామెడీ నడిచిందని, అందుకే హింస లేకుండా డబుల్ మీనింగ్ డైలాగ్స్, సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ యూత్కు నచ్చేలా ఒక కాజ్ కోసం కథ నడిచేలా ఒక ప్రాపర్ సినిమాను తీయాలని అనుకున్నాను. ఈ ఆలోచనలోనే పెద్ద తప్పు అయిందని, అందువల్ల ఒక్కమ్మగాడు దెబ్బతిందని చౌదరి చెప్పుకొచ్చారు.